Namaste, welcome to Suman TV. Kurad Manode, Paika Mana cast Kuda, Romba Tamil Matladna, Nalla Telugu Kurad. In the Gavarantara, Adenandi Babu, Mana Vishal Krishna. Tokalo Reddy Lakapoina, I in a red day. And the Kopolo I Peru, Tega Viral Autondi. Yendukante, Chandrababu Ward in Chenduku, YCP, Vishal and Astranikuda Water both on the any. Can it Sadhima? పందెం కోడి సినిమా చూశాక అందరూ అది వైఎస్ జగన్ కథ అని చెప్పారు. తండ్రి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అయితే కొడుకు విశాల్ క్యారెక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ప్రచారం చేశారు. ఇప్పుడు దాదాపు అలాంటిదే ఓ ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే కుప్పంలో హీరో విశాల్ చంద్రబాబుపై పోటీ చేస్తారని. అమరావతి మూలన ఉన్న తాడపల్లిలో కూర్చొని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా పావులు కదుపుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య లాఠీ సినిమా ప్రచారానికి వచ్చి ఏకంగా హీరో విశాల్ కూడా చెప్పేశారు. అరే బాబు, నేను రాజకీయాల్లోకి రావట్లేదు, చంద్రబాబు మీద పోటీ చేయట్లేదు అని చెప్పినా ఎవరైనా విని చచ్చారా అంటే అదీ లేదు. విశాల్ వచ్చి కుప్పంలో నామినేషన్ వేస్తే కానీ వీళ్ళ ఆవేశం చల్లారెట్టు కనిపించడం లేదు. కుప్పం నాకు తెలిసిన ఒక ఊరండి. నేను కుప్పంలో నేను చంద్రబాబు నాయుడు గారి సార్తో నేను పోటీ చేయట్లేదు, అది రూమర్గా వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. కానీ వీధి వీధిగా నిజంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే నాకు ఆశ్చర్యంగా ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ రాశారు. 3 సంవత్సరాలు విశాల్ వచ్చి జీప్ తీసుకుని తిరిగాడు, మొత్తం అందరూ తెలుసు, అందరికీ పరిచయం ఉంది. అది నిజమే, అందరికి పరిచయం ఉంది. అక్కడ నేను 3 ఇయర్స్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 200 డేస్ పర్ ఇయర్ ఆడ ఫ్యాక్టరీ ఉంది, నాన్నగారు ఫ్యాక్టరీ. సినిమాకి వచ్చే ముందు నేను అక్కడ పనిచేశాను, బట్ డెఫినెట్గా రాజకీయాల్లో నేను రావట్లేదు. చెప్పాడు కదా, అయినా మీకు వినిపించట్లేదు కదా, ఇప్పటికీ విశాల్ కుప్ప నుంచి పోటీ చేస్తాడు అని నమ్ముతున్నారు కదా. ఇలా ఎందుకు తయారయ్యారు మీరు? ఆయన ఎక్కడో తమిళనాడులో సెటిల్ అయితే ఇక్కడ కుప్పం వచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మో, మీ లింకులు తగలడా? ఎలా కలిపారు ఆ లింకులు మీరే చూడండి. కుప్పం టీడీపీకి కంచుకోట అయినా చంద్రబాబుకు సొంత గడ్డ. కుప్పం గడ్డను కొట్టడం ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాదని టీడీపీ చెబితే వైసీపీ మాత్రం కుప్పంలో గెలిచి చూపిస్తామని సవాల్ చేస్తూ వస్తోంది. 6 నెలల క్రితం నుంచే కుప్పంలో హడావిడి స్టార్ట్ చేసింది. ఓ 5-6 సార్లు టీడీపీ వైసీపీ నేతలు కుస్తీలు పట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, జైళ్లకు వెళ్లి సర్కారు ఫుడ్ కూడా తినేసి వచ్చేశారు. అయితే బాబుకి ఇంత బలమైన ప్రదేశం కావడానికి మరో కారణం కూడా ఉంది, అదే బీసీ ఓటు బ్యాంకు. నిజానికి కుప్పం నియోజకవర్గంలో బీసీల సంఖ్య అధికం, అందుకే తెలివిగా వైసీపీ బీసీల నుంచి ఓ గట్టి లీడర్ భరత్ను తీసుకొచ్చింది, అతనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డే భరత్ను వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే అతన్ని మంత్రిగా నేను పంపిస్తాను అని హామీ కూడా ఇచ్చారు. అయినా సరే వైసీపీ నుంచి హీరో విశాల్ వచ్చి పోటీ చేస్తారని చెబుతున్నారు మన సోషల్ మీడియా ఎనలిస్టులు. ఎందుకు అంటే విశాల్ తండ్రి కృష్ణారెడ్డిది కుప్పం కావడం, సినిమాల్లోకి రాకముందు విశాల్ కుప్పం వీధుల్లో వ్యాపారం కోసం జీపులేసుకుని తిరగడం వంటి పరిణామాలను తీసుకొచ్చి లింకులు కలుపుతున్నారు. అంతేకాదు విశాల్ రెడ్డి కాబట్టి సీఎం జగన్ రెడ్డినే కుప్పంలో బరిలోకి దింపుతున్నారని చెప్పుకొస్తున్నారు. అరే మీరు మార్రా, మీ ఇష్టం వచ్చింది రాసుకుంటే సరిపోతుందా? విశాల్ రెడ్డి అయితే సరిపోతుందా? విశాల్కు హీరో ఇమేజ్ ఉంటే కలిపేస్తారా? అతను నేటివ్ ప్లస్ కుప్పం అయితే చాలు, కథ అల్లేస్తారా? అంతేలే అల్లేస్తారు. అయితే కథ అల్లే ముందు కొంచెం ఆలోచించండి.